ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయనేది వాస్తవం. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా పార్టీ పుంజుకుంటున్న సూచనలు కనిపించడం లేదు. తెలుగుదేశానికి క్షేత్రస్థాయిలో బలం చాలా ఎక్కువ. గెలుపోటములు అటు ఇటు అయినా కేడర్ చెక్కు చెదరలేదు. దీన్నే టార్గెట్ చేసి పెట్టుకున్నారు వైఎస్ జగన్. గత ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడినా కార్యకర్తల్లో అభిమానుల్లో టీడీపీ మీద నమ్మకం సన్నగిలలేదు. లీడర్లు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా చంద్రబాబు ఉన్నంత వరకు పార్టీకి డోకా లేదనేది శ్రేణుల నమ్మకం. ఎన్ని కష్టాలు వచ్చినా బాబు పార్టీని నిలబెడతారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని కోల్చడం అంత ఈజీ కాదు. దాన్ని బలహీనపరచాలంటే అదే నాయకుడిని దెబ్బతీయాల్సిందే. అప్పుడు కేడర్ చల్లా చెదురవుతుంది. అందుకే చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం మీద దృష్టి కేంద్రీకరించారు జగన్. కుప్పంలో జగన్ దెబ్బకు చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల్లో తగ్గిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ పెరుగుతూనో స్థిరంగా ఉంటూనో వచ్చిన ఆ మెజారిటీ 2019 ఎన్నికల్లో డౌన్ అయింది. 30,000 పడిపోయింది. గత 2 దశాబ్దాల కాలంలో ఇదే ఆయనకు అత్యల్ప మెజారిటీ అంటున్నారు. ఇక ఈ ఊపులోనే అక్కడ పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉన్న పళంగా కుప్పం ను మున్సిపాలిటీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పింఛన్లు, ఆసరా పథకాలు అంటూ ప్రతి ఒక్కరికి పూర్తి లబ్ధిని అందిస్తున్నారు. వైరస్ కారణంగా చంద్రబాబు గత 10 నెలలుగా కుప్పంకు వెళ్లలేకపోయారు. ఈ గ్యాప్ లో చాలా రాజకీయం నడిచింది. లోకల్ నాయకులు చాలా మంది వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కేడర్ పరిణామం పెరిగింది. టీడీపీలోకి చేరికలనేవి లేకుండా పోయాయి. ఇంకో ఏడాది ఇలాగే కొనసాగితే కుప్పం చంద్రబాబు చేయి జారిపోవడం ఖాయమంటున్నారు పరిశీలకులు. కుప్పం మీద పట్టు కోసం జగన్ ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్పను అపాయింట్ చేశారు. వీరిద్దరూ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. మెల్లగా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ చంద్రబాబు ఎప్పటికప్పుడు వేగుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. అందుకే త్వరగా ప్రతిచర్య జరపాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ ను రంగంలోకి దించుతారనే టాక్ మొదలైంది. ఇన్నాళ్లు తండ్రి చూసుకున్న కుప్పం ను ఇకపై లోకేష్ చూసుకుంటారట. చంద్రబాబు ఇప్పుడేం కుప్పం పర్యటనకు వెళ్లే అవకాశాలు లేదు. ఈలోపు లోకేష్ అక్కడ క్యాంపు పెట్టనున్నారట. త్వరలోనే ఆయన కుప్పం పర్యటనకు వెళ్తారట. 3 రోజుల పాటు అక్కడే ఉండి పరిస్థితులు పర్యవేక్షిస్తారట. లోకేష్ చేయనున్న ఈ పర్యటన మామూలుగా ఉండదని అంటున్నాయి పార్టీ వర్గాలు. కుప్పంలో ఉన్న ప్రతి కార్యకర్తతో, నాయకుడితో లోకేష్ ఇంటరాక్ట్ అవుతారని, వారిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపుతారని కూడా చెబుతున్నారు. పార్టీని విడిన నాయకులను సైతం వెనక్కు తీసుకొచ్చే మంత్రాలు జరుపుతారట. కాకపోతే ఇప్పటికే కుప్పంలో జగన్ ఒక పద్మ వ్యూహాన్ని సిద్ధం చేసి ఉంచారు. పోయిపోయి అందులోకి లోకేష్ అడుగు పెట్టబోతున్నారు. మరి పద్మ వ్యూహంలోకి వెళ్ళగలిగే దారి తెలిసిన లోకేష్ దాన్ని ఛేదించుకుని రాగలరా, లేకపోతే జగన్ వేసిన పద్మ వ్యూహంలో ఇరుక్కుపోతారా అనేదే ప్రశ్నగా మారింది. మరి జగన్ పద్మ వ్యూహంలోకి లోకేష్ అడుగు, లోకేష్ ఏం చేస్తాడు అనే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.